ఇది వేడివేడి అన్నం అండి. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కుక్ చేసింది అన్నం. పలుగ్గా చక్కగా వేడివేడిగా స్టీమ్ రైస్ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ కాదండి, మామూలు ఎలక్ట్రిక్ రైస్ కుక్కరే. తర్వాత వేడివేడి అన్నంలోకి ఆవు నెయ్యి, పప్పు. ఆవు నెయ్యిలో, ఈ నెయ్యిలో, బటర్లో, పెరుగు ప్రోడక్ట్స్లో బ్యూట్రేట్ లేదా బ్యూట్రిక్ యాసిడ్ అనేది ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుందండి. అది స్మాల్ చైన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. ఇవి యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ కలిగి ఉండి కోలాన్ని క్యాన్సర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి, గట్ని క్లీన్గా ఉంచుతాయి, ఇమ్యూనిటీని ప్రొడ్యూస్ చేస్తాయి, సర్టన్ ఇన్ఫెక్షన్స్ని ప్రివెంట్ చేస్తాయి. సో ఆవు నెయ్యి అనేది అక్కడ మంచిది మనకి హెల్త్కి. తర్వాత పెసరపప్పు చాలా ఈజీలీ డైజెస్టబుల్ అండి, రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ సర్టన్ వైటమిన్స్. సో మూంగ్ దాల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అయితే పప్పును జస్ట్ ఉడకపెట్టి కొద్దిగా తాలింపు వేశానండి. తాలింపులో కొద్దిగా వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేశాను. వేడివేడి అన్నంతో పెసరపప్పు చాలా టేస్టీగా ఉంది. తిన్నా కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంతగా బాగుంది, సూతింగ్గా ఉందన్నమాట. తర్వాత ఇదేమో పండు మిరప చింతపండు పచ్చడి అండి. ఇది నిన్నటి కర్రీ అనమాట. 3 రోజులు ఉంటుందండి. ఉల్లిపాయ కారం డ్రై ఐటమ్ లాగా, అదొక పికిల్ లాగే అనమాట అది కర్రీ. తర్వాత ఇది పుట్నాల పొడి 2 మురుకులు. సింపుల్ లంచ్, బట్ ఇట్ ఈస్ వెరీ టేస్టీ.